హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, పెసరపప్పు రొట్టెని చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా ఇలా పెసరపప్పు రొట్టెని చేసి పెట్టండి, అందరూ కూడా లైక్ చేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఎస్పెషల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల పొట్టు పెసరపప్పుని వేసుకోవాలి. ఇక్కడ ఈ రెసిపీకి ఇలా బద్దలుగా ఉండే పెసరపప్పుని తీసుకోవాలని ఏమీ లేదండి. మీరు కావాలంటే గుండు పప్పునని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు దానితో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసి 4 to 5 అవర్స్ పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే ఈ పప్పు అంతా కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు వీటిలో ఉండే ఎక్స్ట్రా వాటర్ని అంతటిని ఈ విధంగా స్ట్రైనర్లో వడపోసి ఈ పప్పుని తీసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో 2 ఇంచుల అల్లంని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఈ పప్పులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులో వీటికి సరిపడా ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిలో ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన ధనియాలు సోంపుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిన్న కప్పుడు క్యారెట్ తురుముని, 1 చిన్న కప్పుడు సొరకాయ తురుముని, 1/2 కప్పు క్యాబేజీ తురుముని, 1 చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, చిటికెడు పసుపుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత ఈ పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఇలా కొంచెం వాటర్ని, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా చివరిగా ఇందులో చిటికెడంత సోడాను వేసి కలుపుకోవాలి. ఇలా సోడాను వేయడం వల్ల ఇప్పుడు మనం చేయబోయే పెసర రొట్టె అన్నది కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండితో రొట్టెని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఇలా ఒక పాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కొద్దిగా నువ్వులని స్ప్రింకిల్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 గరిటెల పిండిని వేసి కొంచెం లావుగా దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం వేసుకునే పిండి మందాన్ని బట్టి ఇది ఉడికే టైం అన్నది కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. సో 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ రొట్టె కింద అంతా కూడా చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ ప్యాన్పై ఇలా ప్లేట్ని పెట్టి రొట్టెని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్లోకి మళ్ళీ ఇలా కొద్దిగా ఆయిల్ని, కొన్ని నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెని ఇలా ప్యాన్లోకి వేసి లిడ్ క్లోజ్ చేసి మరొక వైపు కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ రొట్టెని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా పైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రొట్టెకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీతో పాటు అయినా సరే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.